అకాడమీ స్థాపించినటువంటి ఫౌండర్ చైర్మన్ అర్జున్ గారు అలాగే బింగే గౌడ్ గారు ఇక్కడ ఆధ్వర్యంలో ఈ రోజు ఎవరైతే కొన్ని అటు సాంస్కృతిక రంగం గాని సేవా రంగంలో నిష్ఠాతులు ఉన్నారు సేవా కార్యక్రమాల్లో గాని కళాకారులు గాని అట్లాంటి వాళ్ళందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం అన్నది అది నిజంగా అది చాలా ప్రోత్సహించడం ఎందుకంటే ప్రభుత్వాలు అందర్ని గుర్తించేటటువంటి అవకాశం ఉండదు కానీ ఇట్లాంటి సంస్థలు ముందుకు వచ్చి మేము ఉన్నాము మీ కళల్ని సేవ చేసినందుకు మిమ్మల్ని మేము గుర్తిస్తున్నామని ఎందుకంటే గుర్తింపు అనేది చాలా అవసరం ఆ గుర్తింపు ఉంటే ఇంకా ప్రోత్సాహంగా 10 మందిని తయారు చేయగలుగుతారు సమాజంలో వాళ్ళకి ఇంకా ఒక స్ఫూర్తిని వస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అట్లాగే వాళ్ళు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కొంతమంది ఎవరైతే ఆర్థికంగా కొంత ఇది ఉన్నారు అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఉన్నామని స్నేహహస్తం అందిస్తున్నారు వాళ్ళని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్థానికంగా ప్రముఖ మీ పత్రిక మిత్రుడు గణేష్ గారు చాలా కృషి చేశారు వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను బేసికల్లీ వీడియో జర్నలిస్ట్గా ఉంటూ లాస్ట్ 26 ఇయర్స్ బట్టి నేను వీడియో జర్నలిస్ట్గా ఉన్నాను అంటే వీడియో జర్నలిజం కాకుండా ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సద్గ క్రియేషన్స్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక 3 ఇయర్స్ ఏంటంటే రోడ్ సేఫ్టీ మార్క్ డ్రిల్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ నివారించడం కోసం చెప్పి రోడ్ సేఫ్టీ మార్క్ డ్రిల్ అని చెప్పేసి ప్రపంచంలో ఎవరు చేయలేని విధంగా ఏంటంటే ఒక 3 టైమ్స్ మనం అది రోడ్ సేఫ్టీ మార్క్ డ్రిల్ చేయడం జరిగింది అంటే ఇది రేటు 5 మేజర్ యాక్సిడెంట్స్ క్రియేట్ చేశాను దానివల్ల ఏంటంటే లిమ్కా రికార్డ్స్ దగ్గర నుంచి ఏషియన్ రికార్డ్స్ మొత్తం ఉన్న రికార్డ్స్ అన్నీ మ్యాక్సిమం 17 రికార్డ్స్ వచ్చాయి అదేవిధంగా మాకు వందే మాత్రం 3,09,000 సార్లు 10,300 మందిని 30 సార్లు 24 మినిట్స్ వందే మాత్రం పాటించడం జరిగింది పోలీసు వ్యవస్థ 150 ఇయర్స్ అయిపోయిన సందర్భంగా అలాగే ఏంటంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తే లాస్ట్ మంత్ కూడా ఏంటంటే స్వచ్ఛ భారత్ 1,50,000 పీపుల్తో ఏంటంటే స్వచ్ఛ భారత్ ప్లెడ్జ్ చేశాను 1,24,000తో ఏంటంటే స్వచ్ఛ భారత్ తాలూకా పెయింటింగ్ కాంపిటీషన్ చేశాను వీటన్నిటికీ ఏంటంటే లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీలో ఢిల్లీలో నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది అవి ఇచ్చినప్పుడు నా ప్రొఫైల్ చూసి ఏంటంటే మీరు ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ కింద ఉంటూ విజయవాడలో ఇలాంటి వాటిలో ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది కదా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అంటే నేను పుట్టి పెరిగిన ఊరు ఏమైనా ఉందని సార్ వైజాగ్ అండి వైజాగ్లో చాలామంది కళాకారులు ఉన్నారు ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్స్ ఉన్నారు అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని గుర్తిద్దామండి చాలామంది పుట్టిన తర్వాత చనిపోవడం కూడా రెడీగా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకి నేషనల్ అవార్డ్స్ అనేది లేవు ఐవిఎల్ శాస్త్రి గారు కానీ నిశ్చల్ గారు ఇలాంటి వాళ్ళకి ఎవరికి నేషనల్ అవార్డ్స్ లేవు కాబట్టి అంటే రిక్వెస్ట్ చేసి మన వైజాగ్ తీసుకుని రావడం జరిగింది ఇందులో ఏంటంటే కళాకారులు కళాపోషకులు మిమిక్రీ ఆర్టిస్టులు అదేవిధంగా మ్యూజిషియన్స్ వీళ్ళందరూ కూడా వస్తున్నారండి ఇందులో ఏంటంటే ఫస్ట్ గ్రూప్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఫస్ట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ సీనియర్ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళని సెకండ్ ఏంటంటే డ్యాన్స్ గురువులు కానీ లేకపోతే అంటే క్రికెట్ కోచింగ్ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకున్నాం థర్డ్ ఏంటంటే ప్యూర్లీ ఏంటంటే టాలెంట్ బేస్ చిన్నపిల్లలు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కానీ సింగర్స్ కానీ బోల్ బేబీ బోల్ సింగర్స్ ఉన్నారు మంద వైజాగ్లో విన్నర్స్ అదేవిధంగా నేషనల్స్ ఆడి మన టెన్నిస్ కానీ లేకపోతే స్కేటింగ్ ఇలాంటి వాటిలో 10 గోల్డ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరు గుర్తించట్లేదు కాబట్టి నేషనల్ అవార్డ్స్ అనేది ఏంటంటే నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు ఉద్దేశం తీసుకొని వచ్చి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో సుమారు ఏంటంటే ఒక 40 మంది సీనియర్ అండి ఏ గ్రేడ్ బి గ్రేడ్ తీసుకున్నాం అదేవిధంగా థర్డ్ గ్రేడ్ అంటే ఒక నియర్లీ 35 మెంబర్స్ మనం తీసుకోవడం జరుగుతుందండి ఇది కాకుండా బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు నుంచి యూఎస్ నుంచి మొత్తం అందరూ కూడా వస్తున్నారు ఈ అవార్డ్స్ తీసుకోవడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి